క్రికెట్ అభిమానులకి బ్రియన్ లారా పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై రెండు వేలకు పైగా పరుగులు సాధించిన లారా ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిపోయాడు లారా క్రికెట్ నుంచి రిటైర్ అయి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా అతడు సాధించిన పలు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే ఆయన ఏ స్థాయి ఆటగాడో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ లో లారా సాధించిన వ్యక్తిగత స్కోర్ నాలుగు వందలు ఐదు వందల ఒక పరుగులో ఇప్పటికీ ఎవరూ అందుకోలేకపోయారు లారా రిటైర్ అయ్యాక ఎంతో మంది గొప్ప బ్యాటర్లు వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా కనీసం లారా సాధించిన స్కోర్ల చేరువులోకి కూడా వెళ్లలేకపోయారు అంతర్జాతీయ క్రికెట్ లో రెండు వేల నాలుగులో ఇంగ్లండ్ పై లారా నాలుగు వందల పరుగులు చేసి నాటోటుగా నిలిచాడు అంతర్జాతీయ క్రికెట్ లో ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే ఈ రెండు రికార్డులను ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు ఈ తరం ఆటగాళ్లలో లారా సాధించిన ఈ రెండు రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఎవరికి ఉందంటే పలువురు క్రికెట్ విశ్లేషకులు విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ డేవిడ్ వార్నర్ వంటి తదితరుల పేర్లు చెబుతున్నారు ఈ ప్రశ్న లారాకు కూడా ఎదురైంది కానీ లారా మాత్రం వీరెవరినీ కాకుండా టీమిండియాకు చెందిన ఓ ఇరవై నాలుగేళ్ల బ్యాటర్కు కు తన రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు అతను మరెవరో కాదు టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ తన రెండు రికార్డులను బద్దలు కొట్టగలడని ఈ కొత్త తరంలో గిల్ అత్యంత ప్రతిభావంతుడైన బ్యాటర్ అని లారా చెప్పుకొచ్చాడు రానున్న రోజుల్లో క్రికెట్ ను శాసించనున్న శుభ్మన్ చాలా పెద్ద రికార్డులను బద్దలు కొడతాడని నమ్ముతున్నానని వివరించాడు ఇటీవలే ముగిసిన ప్రపంచ కప్ లో గిల్ సెంచరీ చేయలేదు కానీ అతను ఇప్పటి వరకు ఆడిన అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేశాడని లారా గుర్తు చేశాడు వన్డే డబుల్ సెంచరీని సాధించి ఐపీఎల్ లో అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లో ఆడాడన్నాడు గిల్ కౌంటీ క్రికెట్ ఆడితే నా ఐదు వందల ఒక్క పరుగుల రికార్డును బ్రేక్ చేయగలడని తాను సాధించిన నాలుగు వందల పరుగులను దాటగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు ఐపీఎల్ వల్ల క్రికెట్ లో పెద్ద స్కోర్లు అనేవి కామన్ అయిపోయాయని కాబట్టి శుభ్మన్ ఎప్పటికైనా పెద్ద స్కోర్ సాధించి తన రికార్డులు బద్దలు కొడతారన్నారు తన మాటలను గుర్తుంచుకోవాలని లారా చెప్పాడు